श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। రేపే శ్రీకృష్ణ జన్మాష్టమి, అయితే ఈరోజు ఆడవారు ఏం చేసినా చేయకపోయినా ఈ రంగు చీర కట్టుకొని అక్కడ దీపం పెడితే శ్రీకృష్ణుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు అంటూ ఉన్నారు। మరి ఆ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం। శ్రీకృష్ణుడు జగద్గురువు, గీతను బోధించి లోకానికి దారి చూపించాడు। శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు, తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు। వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు। గోప బాలకుడిగా, సోదరుడిగా, అసుర సంహరిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు। ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా కూడా లోక కళ్యాణం కోసమే। బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తూ ఉంటారు। కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే। అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు, వాడవాడలా సందడి నెలకొంటుంది। శ్రావణ మాసంలోని బహుళ పక్షంలోని అష్టమి తిది కృష్ణుడి జన్మదినం। సృష్టికర్త అయినటువంటి మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారమున జన్మించిన కృష్ణాష్టమి జన్మదినాన్ని మనమందరం కూడా కృష్ణాష్టమిగా, కృష్ణ జన్మాష్టమిగా పిలుస్తూ ఉన్నారు। శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ గర్భంగా శ్రావణ బహుళ అష్టమి రోజు జన్మించాడు। ఈ రోజు ముఖ్యంగా స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి ఉతికిన వస్త్రాలు ధరించాలి। ముఖ్యంగా రేపు వచ్చే కృష్ణాష్టమి రోజు స్త్రీలు తెలుపు లేదా పసుపు రంగులో ఉండే చీరను లేదా వస్త్రాలను ధరించి శ్రీకృష్ణుని పూజిస్తే మంచిది। ఆడవారనే కాదు, మగవారు, చిన్నపిల్లలు కూడా ఈరోజు తెలుపు లేదా పసుపు లేదా వైట్ ఎల్లో రెండిటి కాంబినేషన్లో ఉండేటటువంటి వస్త్రాలు ధరిస్తే చాలా చాలా మంచిది। ఈరోజు ఏమీ చేయలేకపోయినా సరే ఆడవారు ఈ రంగులో ఉండే వస్త్రాలు ధరించి కృష్ణుడి ముందు ఒక దీపం పెట్టినా చాలు, కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు। ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసుకుని మంచి వస్త్రాలు ధరించి ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు తోరణాలు కట్టి పూజామందిరంలో ముగ్గులు వేయాలి। కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు। ఈ మాసంలో లభించే పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు। ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు। వీధుల్లో ఎత్తుగా ఉట్టి కట్టి పోటీ పడి వాటిని కొడతారు। అందుకే ఈ పండుగననే ఉట్టి పండుగ అని కూడా అంటారు, లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు। ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు ఈ శ్రీకృష్ణ అష్టమి రోజు విశేషంగా చెప్పుకోవాల్సిన పండుగ। కృష్ణాష్టమి రోజు ఒంటి పూట భోజనం చేసి శ్రీకృష్ణుడికి పూజ చేసి శ్రీకృష్ణ మఠములను, దేవాలయాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి। అలా దర్శనం చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా పసుపు లేదా తెల్లటి రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తే మంచిదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు। ఒకవేళ మీకు ఇటువంటి తెలుపు లేదా పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు లేకపోతే కనీసం తెలుపు లేదా పసుపు రంగులో ఉండేటటువంటి కర్చీఫ్నైనా సరే, హ్యాండ్ క్యాప్నైనా సరే మీ దగ్గర ఉంచుకోమని మన పెద్దలు అంటూ ఉన్నారు। ఈరోజు శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెప్తుంది। కనుక రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏం చేసినా చేయకపోయినా చక్కగా పసుపు లేదా తెలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి శ్రీకృష్ణుడి దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి వెన్నను నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి। సకల పాపాలు నశించి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది। ఇవి కూడా ఏమీ చేయలేము అనుకునేవారు శ్రీకృష్ణుడి పరమాత్మకు కనీసం ఒక తులసి దళాన్నైనా సరే సమర్పిస్తే చాలు, మీ జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। మరి విన్నారుగా, మీరు కూడా రేపు శ్రీకృష్ణ అష్టమి రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి మంచి ఫలితాలను పొందండి।
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.